ఉదయగిరి నియోజకవర్గంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి చేపట్టిన బైక్ ర్యాలీ భారీ సక్సెస్ అయింది. సోమవారం జలదంకి మండలం 14వ మైల్ నుంచి ఉదయగిరి వైఎస్ఆర్ విగ్రహం వరకు మెట్టుకూరు చిరంజీవిరెడ్డి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రతి మండలం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను కలుపుకుంటూ వెళ్లారు. ఉదయగిరిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నట్లు చెప్పారు. కరోనా వచ్చి ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైన పేదల సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. కానీ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం దారుణమన్నారు. అందుకే ముఖ్యమంత్రి రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోయే యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారన్నారు. మద్దతుగా చేపట్టిన సంఘీభావ ర్యాలీకి వైఎస్ఆర్సీపీ సైనికులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నట్లు చెప్పారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన ప్రియతమ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి అండదండలు ఈ జిల్లాలో, ఈ నెల్లూరు జిల్లాలో అందిస్తూ, వారి సహాయ సహకారాలు ఈ జిల్లాలో ఉండే పేద ప్రజానీకానికి అందిస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పేద ప్రజలు పాల్గొన్నారంటే దానికి కారణం చేపట్టారు కూడా గౌరవ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉదయగిరి నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయటం జరిగింది. అలాగే మంచినీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గండిపాలెం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అంటే మెట్ట ప్రాంత ప్రజల యొక్క ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ ప్రాంతం నీరు లేదు, సాగునీరు లేదు అన్నారు మన ముఖ్యమంత్రి గారు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ ప్రపంచమంతా అస్వస్థతమైనా కూడా మన ముఖ్యమంత్రి గారు దిగ్విజయంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చిన వేలాది పేద ప్రజల గుండెల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలన్నింటినీ మన గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నింటినీ అడ్డుకోవటమే. Visvasized Dr. S.R.K. School. Concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasized Dr. S.R.K. School. Magunta layout, Nello.